ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనాలోచితమైన నిర్ణయాల వల్ల దేశ భద్రతను ఈ దేశంలో ఉన్న యువత యొక్క భవిష్యత్తును పణంగా పెట్టి తాను తీసుకున్న నిర్ణయం తోటి లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి రైల్ నిలయాలు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల ముందు కావచ్చు ఈ దేశం మొత్తం యువత ఆందోళన బాట పట్టారు 75 సంవత్సరాల నుంచి వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడడానికి శత్రు దేశాల నుంచి రక్షణ కల్పించడానికి ఈ దేశంలో ఉన్న దేశభక్తి కలిగిన యువకులను 17 సంవత్సరాలు పైబడిన వాళ్ళను 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను భారత సైనికులుగా నియమించి ప్రతి సంవత్సరం 60,000 మంది యువకులను దేశ రక్షణలో సైనికులుగా కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టి అహర్నిశలు దేశ సరిహద్దులను కాపలాగాసి కాపాడే ప్రయత్నం అన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసినాయి అదే విధంగా ఈ దేశంలో ఉండే 18 సంవత్సరాలు పైబడి 25 సంవత్సరాల లోపల ఉన్న యువకులు దాదాపుగా 25 కోట్ల మంది నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయితే దేశ భద్రతకు తమ భవిష్యత్తుకు రక్షణ ఉంటుందన్న ఆలోచనతోని అత్యధికంగా ఓట్లేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు పదే పదే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తుంటారు రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాల్సింది అది వారి గొప్పతనం కాదు రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మిన వ్యక్తిని కూడా ఈ దేశం యొక్క యువత ప్రధానమంత్రిగా ఎన్నుకొని ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని ప్రజలు అనుకుంటే చాయ్ అమ్ముకునే వాడిని కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయగలరు అని చెప్పి ఈ దేశం యొక్క యువత నిరూపించను మరి అట్లాంటి యువత గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రజలల్లో ముఖ్యంగా యూనివర్సిటీలలో కాలేజీలలో విద్యార్థులతో చర్చించి అదే విధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న శాసనసభలలో చర్చించి చివరికి లోక్సభ రాజ్యసభలో చట్టసభలలో చర్చించిన తర్వాత ఇంత కీలకమైన నిర్ణయం తీసుకున్నుంటే ఈ దేశంలో ఈ గందరగోళ పరిస్థితులు వచ్చుండేటివి కావు ఈరోజు నరేంద్ర మోడీ గారు అగ్నిపథ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా దేశ భద్రతను శాశ్వతంగా ప్రమాదంలోకి నెట్టేసి ఆర్మీ నియామకంలో 17 సంవత్సరాలు పనిచేసి 17 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయి మాజీ సైనికుల హోదాలు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో రాష్ట్రంలో కేంద్రంలో ఉద్యోగ రిజర్వేషన్ల అవకాశం ఉండి దేశం కోసం పోరాడిన సైనికులకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే చట్టాలు శాసనాలు ఈ దేశంలో అమలు జరుగుతుంటే ఆ చట్టాలను శాసనాలను పక్కన పడేసి 4 సంవత్సరాల కోసమే ఈ దేశంలో ఉండే యువతను ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకొని అందులో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 3.5 సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తారని చెప్పి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోవడం జరిగింది ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు ఈ దేశంలో తమకు భవిష్యత్తు లేదు దేశానికి భద్రత లేదు నరేంద్ర మోడీ గారికి చెప్తే వినే పరిస్థితులు లేవు కాబట్టి దేశం నలుమూలల మూకుమ్మడిగా కోట్లాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలపడం జరిగింది ఇయాల నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ పథకంలో భారత సైన్యంలో కేవలం 4 సంవత్సరాలు పనిచేసి ఇంటికి పోతే వాళ్లకు మాజీ సైనికుడు హోదా గాని
వాళ్ళకు పెన్షన్ గాని అదే విధంగా వైద్య సహాయ సహకారాలు గాని లేవు అడ్డమిది కూలీలాక పని చేయాలి జీతం తీసుకొని ఇంటికి పోవాలి వాళ్ళకి ఎలాంటి వైద్య అవకాశాలు గాని వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు గాని వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పెన్షన్ అనే పథకాన్ని గాని లేకుంటే చేసి ఆర్మీలో పనిచేసే సైనికులను గందరగోళానికి నెట్టేసిండు ఇట్లాంటి పరిస్థితుల వల్ల దేశభక్తి క్షీణించి అసలు 6 నెలల ట్రైనింగ్ లో నేర్చుకోవాల్సినంత నైపుణ్యాన్ని నేర్చుకోకపోతే యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఎక్కువ మంది చచ్చిపోవడానికి లేదా యుద్ధంలో ఓడిపోవడానికి కారణమైతది గతంలో 17 సంవత్సరాల సర్వీస్ లో 2 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందే వాళ్ళు జవాన్లు 2 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు ఆర్మీలో పని చేసే వాళ్ళు దాంతోని వాళ్ళు మానసికంగా భౌతికంగా దేహ దారుడ్యం కూడా కఠినమైన శిక్షణ తోటి దేశాన్ని ఒక బలంగా కాపాడే ప్రయత్నం చేశారు ఇయాల 6 నెలల్లో నేర్చుకునేది లేదు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అడ్డుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉంది 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలలో ఉన్న యువత ఆర్మీకి సెలెక్ట్ అయితే ఉదాహరణకు 22 18 సంవత్సరాల పిల్లగాడు ఆర్మీ జవాన్ ఎన్నికైతే 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు 22 సంవత్సరాలకు వాడు ఆర్మీ నుంచి బయటికి వస్తే ఎలాంటి ఉద్యోగం సాధ్యం లేకుండా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి అంటే వాడు జీవితంలో అడుగు పెట్టకంటే ముందే వాడు ఉద్యోగం కోల్పోతాడు దీనివల్ల సమాజంలో అశాంతి భద్రత లేకపోవడము ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోవడము అనాలోచితమైన చర్యల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ పథకాన్ని తక్షణమే బేషరతుగా ఉపసమరించుకొని 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జరిపిన దేహ దారుడ్య పరీక్షలలో అదే విధంగా వైద్య పరీక్షలలో పాస్ అయ్యి రాత పరీక్షకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు తక్షణమే రాత పరీక్షలు నిర్వహించి వాళ్ళని ఆర్మీలో తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రతి సంవత్సరం 60,000 నియామకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం కోవిడ్ నడ్డం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి దాదాపుగా నియామకాలు చేపట్టలేదు ఈరోజు ఆర్మీలో 2 లక్షల జవాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి సంవత్సరం 60,000 మంది ఉద్యోగ పదవి విరమణ చేసి బయటికి పోతారు గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 180,000 మంది జవాన్లు రిటైర్ అయిపోయారు ప్రతి సంవత్సరం నియమించాల్సిన 60,000 మంది ఈ కోవిడ్ వల్ల 3 ఏళ్ళు నియామకాలు జరగలేదు దాంతోని సైనికుల కొరత ఏర్పడ్డది పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సమాధానం ఇచ్చాడు అదేవిధంగా 2020లో పరీక్షలు పాస్ అయిన వాళ్లకు రాత పరీక్షలు నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం వల్ల 2 సంవత్సరాల నుంచి ఈరోజు దాదాపుగా వేలాది మంది యువకులు రాత పరీక్షకు ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు